పంట చేతికి అందే సమయంలో వైరస్ వచ్చిన రొయ్యల చెరువుల నుండి వదిలిపెట్టిన నీరు పంట చేల్లోకి వెళ్లి పంటను పాడు చేసిన సంఘటన పెనుమండ్ర మండలం ఆలమూరు గ్రామంలో చోటు చేసుకుంది. ఆలమూరు గ్రామంలో బాగేశ్వరం మురుగు కాలువలోకి ఎగువనున్న రొయ్యల చెరువు నుండి ఒక్కసారిగా వైరస్ వచ్చిన నీటిని వదిలిపెట్టడంతో సుమారు 300 ఎకరాల వరి పంట చేల్లో మురుగు కాలువ నుండి ఎదురు వరి చేల్లోకి పాడవడంతో పంటకు వచ్చిన చేలు కుళ్ళి చెడు వాసన రావడం రైతన్నలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. రైతులకు ఇంత నష్టం జరుగుతున్నా ఏ అధికారి పట్టించుకోవడం లేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికైనా అధికారులు స్పందించి పంట నష్టం వాటిల్లకుండా తగిన చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు. సచివారం కోవిడ్ పడి అన్ని ఇక్కడికండే మాది పెరమట్ర పనులు పశ్చిమ గోదావరి జిల్లా వెలగా గ్రామం అండి. మా పేరు సత్య భీమేశ్వరరెడ్డి అండి. మేము ఇక్కడ 12 ఎకరాలు కౌలుకి వ్యవసాయం కుడుతున్నామండి. కానీ జరిగింది ఏంటంటే ఈ ఆక్వా రైతాంగం మొత్తం వైరస్ వచ్చి పోతుందని 350 ఎకరాలు 400 ఎకరాలు సుమారు వాటర్ ఒకసారి వదిలేశారండి. దాంతో మొత్తం వాటర్ అంతా స్టోరేజ్ అయిపోయి ఈ కోతకొచ్చిన వరి సేలకు మొత్తం వరదలోకి వచ్చి మొత్తం సేలని నాశనం అయిపోయినాయి. ఇప్పుడు ఏ ఒక్క సేను కూడా కోత కానీ ఒక మిషన్ దింపుతా కానీ లేకపోతే లేబర్తో పోయినతో కూడా ఏ విధమైన ఆస్కారం లేదండి. అసలు ఇప్పుడు ఈ అంతా ఎలా చేయాలి? ఒక ఎకరానికి వచ్చి 25 నుంచి 28 పెట్టుబడి రూపు వచ్చే అవకాశం లేదు మాకండి. ఈ గవర్నమెంట్ కూడా ఏంటంటే ఈ వరి పండించే రైతులు పూర్తిగా వదిలేసి ఆక్వా ద్వారా వాళ్ళకి ఏ లాభం వస్తుంది ఏంటో తెలియదు. కానీ మొత్తం అడిగినోడికి అడగలేనోడికి కూడా పర్మిషన్ ఇచ్చేసి వాళ్ళకి ఏంటో వాళ్ళకి ఎందుకు పర్మిషన్ ఇస్తున్నారో ఏంటో పర్మిషన్ ఇచ్చేప్పటికీ అసలు ఈ కాలువ మీద మురుగు లాగుతుందో లేదో తెలియని పరిస్థితి అండి. అయినా సరే ఇచ్చేసి ఇంకా తవ్వేసి ఇంకా 70 ఎకరాలు 50 ఎకరాలు యాక్టర్లు తవ్వేస్తున్నారండి. వీళ్ళేమో వరి వ్యవసాయం నాశనం అయిపోయింది మొత్తం అండి. ముందు రోజుల్లో వరి వ్యవసాయం బదులు రైలు వేసుకుని రైసు బదులు ఆక్వా సాగు చేసి రైలు తినే అవకాశం ఎక్కువ కనిపిస్తున్నారు కదండి. ఎందుకంటే వరి వ్యవసాయం మొత్తం నాశనం అయిపోయింది. ఎందుకంటే ఇప్పుడు ఈ రోజు లాగినా ఈ సాల్ట్ వాటర్ భూమిలోకి వెళ్ళిపోయి ఇనిగిపోయి రేపు అన్న చౌడు ఇరిగిపోయి వరి పండే అవకాశం అయితే లేదండి. దీన్ని అసలు గవర్నమెంట్ ఏ దృష్టిలో ఆలోచిస్తుందో ఎందుకు ఇలాగ వరిని నాశనం చేస్తుందో అర్థమవుతుందండి. పోయిన ఇప్పుడు ఈ ప్రతి రైతు కూడా చేపల చెరువు కానీ మంజూరు చేసిన ఆర్డర్ని ఇలా రైలు చెరువుగా తవ్వి మొత్తం నాశనం చేస్తున్నారని నేను వీళ్ళకి వచ్చింది మాత్రం రైలు చెరువులు కాదండి, కాదు చేపల చెరువుకే తెచ్చుకున్నారు. దాని తోడు చేపల చెరువుకి ఆర్డర్ ఇచ్చిన ఈ బోర్ విషయంలో బోర్లకైతే ఎక్కడ ఆర్డర్ ఇవ్వలేదండి. కానీ అనాధికార బోర్లు వేసేసి మొత్తం భూగారం జరాలన్నింటిని కూడా తోడేసి మొత్తం అసలు ఒక చుక్క నీళ్ళు లేకుండా ముందు సాగు చేత కాదు కదా తాగుతూ కూడా వాటర్ ఉండదనే పరిస్థితి ఏర్పడిందండి. ఇది ముందు ఏంటంటే మొత్తం సర్వ నాశనం అయిపోయి చేస్తున్నారు నీళ్ళు ఆకుపోయి చెప్పి వీళ్ళకి ఇప్పుడు ఎంత సంపాదించిన ముందు తాగుతా నీళ్ళు లేకపోతే వీళ్ళు వచ్చి ఉపకారం ఏంటో ఎవరికి అర్థమవుతుంది. ఒక ఎకరం చేపల చెరువు కానీ వస్తే అదే ఎకరం నీటితోని ఎన్ని ఎకరాలు వరి సాగు చేయొచ్చో అర్థం కాని పరిస్థితి వీళ్ళకి. అందుకే తెలియక వీళ్ళు రైలు చెరువు అయినా చేపల చెరువు అయినా వరి వ్యవసాయం ఒకటే ఆలోచించుకుంటారు. కానీ ముందు ఈ మొత్తం వాటర్ కలుషితం అయిపోయి ఇంకా వరి వ్యవసాయం కూడా పండలేని పరిస్థితి ఇది. మనం ముందు ఒకటి ఆలోచించుకోవాలి. మనం తింటాక లేకుండా ఉంటాక లేకుండా డబ్బు సంపాదించి డబ్బు సంపాదన వేటలో పడిపోయి ఆక్వా సాగు చేస్తున్నారు. కానీ గవర్నమెంట్ కూడా దీన్ని అర్థం చేసుకుని రైతుకి ఎంతో కొంత సహాయం చేయాలని మీకు కోరుతున్నామండి. పశ్చిమ గోదావరి జిల్లా పెనుమండ్ర మండలము ఈ వెలగలేరుకి ఆలమూరుకి సంబంధించిన మురుక్కాల రొయ్యల చెరువులు వాటర్ వదిలేసడం వల్ల మాకు పంట భూములు అన్నీ కూడా చాలా నష్టకరంగా అనిపిస్తుంది. నేను నా పేరు కొవ్వూరు చంద్రారెడ్డి. నేను కౌలుకి 20 ఎకరాలు పొలం ఉడుతున్నాను. 20 ఎకరాలు కూడా చేతి కోతకు వచ్చింది కానీ కోస్తాకి అవకాశం లేదు. దీనివల్ల అధికారులు ఎవరు కూడా సంధిస్తలేదు. దాని గురించి అధికారులు వెంటనే దీన్ని చర్య తీసుకోవాలని చెప్తున్నాము. రైతు అన్నవాడుకు ఇప్పుడు వచ్చి ఎకరానికి వచ్చి 28 నుంచి 30 వేలు దాకా పెట్టుబడి పెట్టినాము. ఈ 30 వేలు కాదు కదా 30 రూపాయలు కూడా వచ్చే అవకాశం లేదు మాకు. దాని గురించి
ఈ మురుక్కాల గొట్టికి రెయిల్ చెరువుకి అన్నది 3 మీటర్ల జాగ ఉండాలి. 3 మీటర్ల కాదు కదా, గజం కూడా మనకు జాగా లేదు. దాని గురించి ఏంటంటే ఈ కాలగొట్లన్నీ కూడా ఈ రెయిల్ చెరువు వాటర్ వస్తుల్లోకి కాలంలోకి దిగిపోయి వాటర్ వెళ్ళే అవకాశం లేకుండా పోతుంది. దీన్ని కలెక్టర్ గారు దీన్ని దృష్టిలోకి తీసుకుని మాకు తగిన న్యాయం చేయాలని కోరుతున్నాం.